హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పొట్టుమినపప్పుతో వడలు, ఇంకా వడలకి కాంబినేషన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పొట్టుమినపప్పుతో వడల్ని ప్రిపేర్ చేస్తే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ, లోపల సాఫ్ట్గా స్పాంజ్లా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. మామూలు మినపగుళ్ళకి బదులుగా పొట్టుమినపప్పుతో వడల్ని ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది. క్రిస్పీగా కరకరలాడుతూ సాఫ్ట్గా ఉండే ఈ పొట్టుమినపప్పుతో వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పొట్టుమినపప్పుని నైట్ నానబెట్టి పెట్టుకుంటే మార్నింగ్ మిక్సీకేసి వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదంటే మధ్యాహ్నం పప్పును నానబెట్టి నైట్ మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పప్పును కడిగేటప్పుడు మొత్తం పొట్టంతా పోయేలా కాకుండా నేను పొట్టుతోనే పప్పును తీసుకున్నానండి. నానబెట్టిన మినపప్పుని 3-4 సార్లు కడిగి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడే పప్పులో కొద్దిగా సాల్ట్ను వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలండి. మొత్తం పప్పుని రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఇలా మెత్తగా రుబ్బి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పిండిని మిక్సీలో రుబ్బినప్పుడు కొద్దిగా వేడెక్కుతుంది కాబట్టి వేడి చల్లారేలా, పిండికి గాలి తగిలేలా బాగా ఇలా కలుపుకుంటే వడలు గ్రైండర్లో రుబ్బిన పిండిలా మంచి ఫ్లఫీగా వస్తాయండి. ఇలా 4-5 నిమిషాల పాటు పిండిని బాగా కలిపితే పిండిలో సోడా వేయాల్సిన అవసరం ఉండదండి. పిండిని ఇలా బాగా కలిపాక ఇందులోకి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక చేతుల్ని తడి చేసుకొని వడల్ని ప్రిపేర్ చేసి వేడి నూనెలో వేసుకోవాలి. వడలు వేగేలోగా మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలను వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అవి కొంచెం చల్లారాక నిమ్మరసం, పచ్చిమిర్చి, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ను వేసి మిక్సీ పట్టి చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. వడలు ఒకవైపు వేగాక మరొక వైపు తిప్పి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. నేను మినపప్పును నానబెట్టేటప్పుడు వడలు క్రిస్పీగా రావడానికి ఒక గుప్పెడు బియ్యాన్ని కూడా వేశానండి. వడల్ని ఆయిల్లో వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఇలా మంచి రంగు వచ్చేలా ఫ్రై చేసి వేడివేడిగా తింటే కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మొత్తం పిండితో అన్ని వడల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని మంచి రంగులోకి మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అండి. వడలు ఫ్రై అయ్యేలోగా మిక్సీ పట్టి చట్నీని ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. దాంట్లో పోపును వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, 1 స్పూన్ మినపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా అయ్యి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన పల్లీ చట్నీలోకి పోపును వేసుకొని వేడివేడి వడల్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. మినపప్పుని రుబ్బాక బాగా కలుపుకొని పొట్టు మినపప్పుతో ఇలా వడల్ని ప్రిపేర్ చేసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ మనం సోడా ఉప్పు వేయకుండానే లోపల ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈసారి వడల్ని ఇలా పొట్టు మినపప్పుతో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.